రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సమగ్ర సర్వే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అధికారులు పకడ్బందీగా చేపడుతున్నారు. మొదట ఇళ్ల గుర్తింపు ప్రక్రియను చేపట్టిన అనంతరం ప్రతి ఇంటికి స్టిక్కర్లు వేయడం పూర్తి చేసిన ఎన్యూమరేటర్లు కుల గణన సర్వేను కొనసాగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 333,394, పట్టణ ప్రాంతాల్లో 2,02,940 ఇళ్లలో సర్వే చేస్తున్నారు. మొత్తంగా 5,36,335 ఇళ్లకు సర్వే జరుగుతుండగా గ్రామీణ ప్రాంతాల్లో సగానికి పైగా, పట్టణ ప్రాంతాల్లో దాదాపుగా సగం ఇళ్లలో సర్వే పూర్తయినట్లు ఇక అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఇంటింటి సమగ్ర సర్వేపై మరిన్ని వివరాలు మా ప్రతినిధిని అడిగి తెలుసుకుందాం. ఫణికుమార్ చెప్పండి, జిల్లా వ్యాప్తంగా సర్వే ఎక్కడిదాకా వచ్చిందంటారు? ఇప్పటిదాకా ఎంత శాతం పూర్తయింది? సుజాత, ఖమ్మం జిల్లాలో మొత్తం 21 మండలాలు ఇక్కడ ఉన్నాయి. 21 మండలాల్లో కూడా సజావుగా ఇక్కడ సర్వే నిర్వహిస్తున్నారు. అధికారులు ముందు నుంచి ఇచ్చిన అవగాహన కారణంగా, అలాగే ప్రజల్లో వచ్చిన మార్పు కారణంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా సహకరించడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా సర్వే అధికారులు వచ్చి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సజావుగా సానుకూలంగా స్పందిస్తూ సమాధానాలు కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తం 75% ఉన్నటువంటి ఈ నియమావళిలో అందరూ కూడా వాళ్ళకి సంబంధించిన ప్రశ్నలను కూడా సమాధానాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే పట్టణ ప్రాంతాల్లో మాత్రం కొంతమంది వాళ్ళు మాత్రం ఇక్కడ ఆ సర్వేకి సంబంధించిన కొన్ని విషయాల్లో వాళ్ళు అడగడం, ప్రశ్నించడం జరుగుతుంది. అంటే పూర్తిగా ఉన్నటువంటి ఆస్తి వివరాలు కానీ, అలాగే ఆధార్ కార్డులు కానీ ఇలాంటి కొన్ని చెప్పడంలో కొద్దిగా వాళ్ళు తటపడాల్సిన జరుగుతుంది. అలాగే చూసుకున్నట్లయితే జిల్లాలో ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇక్కడ నుంచి అంటే అధికారులు అలాగే స్కూల్ సిబ్బంది, అలాగే కొంతమంది ప్రైవేట్ సిబ్బంది కూడా ప్రతి ఇంటికి తిరిగి ఆ సర్వే నిర్వహించడం జరుగుతుంది. మణికుమార్, అలాగే ఇటు సర్వే చేస్తున్న ఎన్యూమరేటర్లకు సమాచార సేకరణలో ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదురవుతున్నాయంటారా? అలాగే ప్రజల నుంచి స్పందన ఎలా ఉందంటారు? రైట్, థ్యాంక్ యూ ఫణికుమార్.